విజయ్ నాకు కాదు. విజయ్ అనయ్య నాకేం కాదు విజయ్, నాకేం కాదు. నీకేమైనా అయిందంటే నేను నిజంగా బతకనన్నయ్య. విజయ్ నువ్వు గొప్పవాడివి కాకుండా నేను చనిపోను. విజయ్ మీరు బయటికి వెళితే బాగుంటుంది. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం కాదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. ఎంతసేపటి నుంచి బెల్ కొడుతున్నాను, లోపల ఏం చేస్తున్నా? ఎవరు విజయ్? ఇందు అన్నయ్య. వినోద్ ఇందు. వాళ్ళు మా అన్నయ్యని షూట్ చేశారు. వాళ్ళు చాలా ప్రమాదమైన వ్యక్తులా ఉన్నారు, ఖచ్చితంగా మా అన్నయ్యతో ఆగరు. రేపు నన్ను షూట్ చేస్తారు, నిన్ను షూట్ చేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చంపితేనే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇది చెప్తే మాత్రం ఏం చేస్తారు? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఓ కేసులో అలా జరిగిందని అన్ని కేసుల్లోనూ అలా జరుగుతుందా? ఇందు ఆ హంతకుని చూస్తే పోలీసులకు భయపడతారనిపించట్లేదు, పోలీసులే వాళ్ళకి భయపడతారనిపిస్తుంది. ఈ దేశంలో అందరు ఆఫీసులు అలాగే ఉంటారా? కంప్లైంట్ ఇచ్చి చూద్దాం విజయ్. వాడు ఏ తప్పు చేసినా ఏ హత్య చేసినా నేరుగా చేయడం లేదే, అంతెందుకు? మీ ఫ్రెండ్ ప్రకాష్ చావుకు కూడా వాడే కారణం, కానీ వాడు షూట్ చేయలేదే. వాడి పెళ్ళం బిడ్డల్ని కూడా వాడే సార్ చంపింది. సాధారణంగా చంపాడా? పాపం వాళ్ళని ప్రాణాలతోనే తగలబెట్టి చంపాడు సార్, అందుకే ఇప్పటికి నిప్పంటే భయపడి చస్తాడు. అన్నీ తెలుసు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆత్మహత్యను రాయించాడే, వాళ్ళని తగలబెట్టడం కళ్ళారా చూసిన వాళ్ళు కూడా నోరు తెరవలేదు. దాన్ని కోర్టు ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది? సార్ మేజిస్ట్రేట్ వచ్చారు. మీ బ్రదర్ని షూట్ చేసింది వీళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వు నన్ను పట్టిస్తే నీ అన్న ప్రాణాలు కాపాడటానికి ఇంజక్షన్ వేయదు, ఒకేసారి ప్రాణాలు పోవడానికి వేస్తుంది విషయంతో. ఏంటి గుర్తుపట్టినావా లేక నీ అన్నని కాపాడినావా చెప్పరా? విషం ఇంజక్షన్ పనిచేసినట్టుగా ఉంది, పాపం తమ్ముడు స్పీడ్గా వెళుతున్నాడు. పోనైనా పో. ఏంట్రా ఏమైంది? నర్స్ ఎక్కడ అన్నయ్య? నర్సా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది? ఏంటి కులాసా? ఒక
విషయం. ఇందు ఈ ఉంగరం నీకు ఇమ్మంది. ఇక మీదట తనని కలుసుకోవద్దని చెప్పింది. ఉత్త భాష, ఇందు నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. ఇక్కడ మా అన్నయ్యని చూసుకుంటున్న నర్స్ కాళీ వాళ్ళ మనిషి. నేను పోలీస్ స్టేషన్లో మజీద్ని ఐడెంటిఫై చేసుంటే ఇక్కడది మా అన్నయ్యని విషం ఇంజక్షన్ ఇచ్చి చంపుండేదా కాదా? ఖచ్చితంగా చంపేవాళ్ళు. ఎరా, నీకు నాకు ఏంట్రా గొడవ? ఎందుకు మన వాళ్ళు మా తమ్ముడిని వెంటాడుతున్నారు? వినోద్, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసుండేవాడివి? సరే అది వదిలి, నీ తమ్ముడు ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే నువ్వేం చేసుండేవాడివి? అరే ఏంట్రా లుక్ ఇస్తున్నావు ఇప్పుడు? ఇంతవరకు మనల్ని పట్టించిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేవా? లేదుగా. సరే వదిలే, మన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేవా? లేదుగా. ఇప్పుడు ఆ రెండు పనులు మీ తమ్ముడు చేస్తున్నాడు, న్యాయంగా వాడిని చంపు ఉండాల్సింది. ఏ మాత్రానికి కోపడతాడేంట్రా? వాడు వీడి తమ్ముడనేగా వదిలేసా? అవును అవు, దాన్ని సంతోషించాల్సింది పోయి కోపడతావేట్రా? ఇలా చూడు, వాడు మనల్ని పట్టించుంటే మనం అందరినీ కలిపి బొక్కలో దోషిండేవాడు. నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. అంచేత బాగా ఆలోచించి రేపు మర్యాదగా పనిలోకి వచ్చాయి. సంబడి స్కిల్డ్ ఇన్ కాశ్మీర్ ఎక్కడ చూసినా కూనీలు అయిపోయి మన వాళ్ళకి మాత్రం చెవట పట్టేస్తున్నాయి. మజీద్ భాయ్. ఏమిటి ముత్తు భాష, ఇప్పుడు నువ్వు మంచివాడిగా మారిపోయావట? వినటానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మధ్య ఏమిటో నిజాలన్నీ మాట్లాడిస్తున్నావట? మనం అసలే దేశంలో మంచివాళ్ళు ఉండకూడదు అనుకునేవాళ్ళం. ఏమిటి అర్థం కాలా? పద నాయనా పద, వెళ్ళగానే అర్థమేలా చెప్తానుగా. పద పద. పట్టుబాటు వాళ్ళని డిసైడ్ అయిపోయావు, ఎక్కడ పట్టుకుంటేంటి? పట్టుకో. విజయ్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? వెళ్ళు వెళ్ళు. రే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? విజయ్, వినోద్ మీ తమ్ముడు ఇక్కడ ఉద్యోగంలో చేరుతాన్నాడు, అదే ఇంటర్వ్యూ చేసి ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఏంటి ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నాడా? ఎందుకు బాధపడతావు? నేను ఇక్కడ ఉద్యోగం ఇవ్వను అని ఒక్క మాట అనుంటే నువ్వు ఇప్పుడు బాధపడేదానికంటే ఇంకా ఎక్కువ బాధపడేవాడివి. ఎందుకో తెలుసా? వాడు రామూర్తి దగ్గర ఉద్యోగంలో చేరుతాన్నాడు. ఇక్కడ వాడికి ఏం ఉద్యోగం? ఏం ఉద్యోగం? మటన్ చేయడమే. కొత్తగా అడుగుతావేంటి? కాళీ, ఈ విషయం వాడికి తెలుసా? అన్ని రాగానే డీటెయిల్గా చెప్పేశాను. వద్దు కాళీ, ఈ ఉద్యోగం వాడికి వద్దు. ఏ నీతోనే పోనీ అంటావా? ఓపెన్గా చెప్పొచ్చుగా, ఇందులో తప్పే ఉంది అబ్బాయ్. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అన్న లాయరు, తమ్ముడు లాయరు. అన్న డాక్టర్గా ఉంటాడు, తమ్ముడు డాక్టర్గా ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో అన్న రాజకీయాల్లో ఉంటాడు, తమ్ముడు రాజకీయాల్లో ఉంటాడు. కుటుంబాలన్నీ సంతోషంగా ఉండట్లేదు? అదే టైప్లో నువ్వు కూనికోరువి, నీ తమ్ముడు కూనికోరవడంలో తప్పేంటి? ఇలా చూడు, నీకంటే గొప్ప కూనికోరు అవుతాడని అసూయపడకుండా గర్వపడు. ప్రస్తుతానికి ముయ్యి. ఏమిటి విజయ్ ఆలోచిస్తున్నావు? మొదట్లో ఇలాగే ఉంటుంది, ఎందుకు టెన్షన్ అవుతావు? చూడు, 14 రాహుకాలం వస్తుంది, ధైర్యంగా వెళ్ళు. ఓమా ముత్తుభాష, ముత్తుభాష. మా తమ్ముడు తుపాకీ చూస్తేనే భయపడతాడు, వాడు హత్యలేం చేయగలడు. ఆ మాత్రం నాకు తెలీదా? తపాకాయలు తప్పటికే భయపడి చచ్చేవాడు కదయ్యా, అప్పుడు బచ్చానా కొడుకు? నేను మాత్రం ఎలక మీద పడితే 7 రోజులు జ్వరం వచ్చి పడుకున్నాను. ఆ తర్వాత 10 మందినో 15 మందినో క్లోజ్ చేయలేదా? జయప్రకాష్ అనేవాడు విఠలాచార్య సినిమాలో అస్థిపంజరంలో ఉంటాడు, వాడు 9 మందిని వేస్తాడు. ఈ కాలం పిల్లలు పిల్లలు కాదయ్యా, పిడుగులు నమ్మకూడదు, పాట పాటగా పీకేస్తారు. వదిలితే పాపమే. నన్ను షూట్ చేయి. ఎలాగో వాళ్ళు నన్ను చంపుతారు, నేను చావక తప్పదు. నీ చేతిలో చస్తాను రా. ముత్తుభాష, నిన్ను చంపడం నా వల్ల కాదు. నన్ను నువ్వు చంపితేనే వీళ్ళ దగ్గర నువ్వు ఉద్యోగంలో ఉండగలవు. ప్రకాశం చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలవుద్దా? నేను నీకు అడిగే చెప్తాను, ఈ పిస్టల్ నా చేతికిచ్చి నువ్వు చేతులు ఎత్తేసి ముందు వెళ్ళు. నేను పిస్టల్తో నీ వెనకే వస్తాను. ఎవరైనా ఏమిటని అడిగితే నేను నీది కొట్టి పిస్టల్ లాక్కున్నానని చెప్పు. నేను పిస్టల్ చూపించి అందరిని బెదిరించి ఎలాగ తప్పించిపోతాను. వెళ్ళి వెళ్ళు.
ఇప్పుడు సౌండ్ రాలేదండి. మీ తమ్ముడు ఫెయిల్ అయినట్టున్నాడే. ఈ కాలం పిల్లలు బట్టి పట్టి థీరీ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారయ్యా, కానీ ప్రాక్టికల్స్ లోనే ఫెయిల్ అవుతున్నారు. వాడు షూట్ చేయలేడు, వాడి వల్ల కాదు. నా చావుకు అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ దృష్టిలో నన్ను చెప్పింది నువ్వే కావాలి. ఇక మీదట నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి. ఎందుకురా ఏడుస్తావు? నువ్వేగా షూట్ చేసావు, నువ్వు చేసి ఏడుస్తావేంట్రా? ఓ ఫ్రెండ్స్, సెంటిమెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నావా? వినోద్, నీ తమ్ముడు జీవితంలో మొట్టమొదటిసారిగా సూనీ చేశాడు. విజయ్, కలిసి వచ్చిన తుపాకి నువ్వే ఉంచుకో. ఇలా చూడు, ఆయుధం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాను. నీ చేతి మీద ఎంతోమంది ఆయుష్ పోవాలి, కానీ నువ్వు మాత్రం దీర్ఘాయుష్గా ఉండాలి. అర్థమైందా? ఏ దేవనీయుడు మన దగ్గర పనిచేసినాడు, అంత్యక్రియలు మనకరుస్తూ జరుగుతుంది.